సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. మాట మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ 2024 ఈవెంట్ ఘనంగా రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ లో న్యూజెర్సీలో జరుగుతుంది. మరి ఇంతటి ఘనవంతమైనటువంటి కార్యక్రమాన్ని చేయాలి అంటే ఖచ్చితంగా దానికి ఒక హెడ్ ఉండాల్సిందే కదా. సో మాట ప్రెసిడెంట్ శ్రీనివాస్ గణగౌని గారు మనతో పాటు ఉన్నారు. అలాగే మొట్టమొదటిసారి ఈవెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో అసలు దీన్ని ఎలా ప్లాన్ చేశారు, ఈవెంట్ చేయడానికి ఎలాంటి శ్రద్ధ వహించారు అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సుమంటి ప్రేక్షకులందరికీ మాట తరఫున ముఖ్యంగా నా పేరు శ్రీనివాస్ గణగౌని, ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది మన అమెరికన్ తెలుగు అసోసియేషన్. ఈరోజు మన న్యూజెర్సీలో బ్రహ్మాండంగా ఫెస్టివల్ జరుగుతుంది, అదే మాట కన్వెన్షన్. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రారంభమై రేపటికి ఇది ఒక 1 ఇయర్ పూర్తవుతుంది. ఈ 1 ఇయర్ యానివర్సరీ సందర్భంగా మాట సభ్యులందరూ కూడా కలిసి ఈ యొక్క కన్వెన్షన్ని ప్రారంభం చేశారు. ఈ కన్వెన్షన్ లోపల పనిచేస్తున్నటువంటి అన్ని కమిటీస్ అందరికీ, కమిటీలో పనిచేస్తున్న లీడర్షిప్ అందరికీ కూడా నా తరఫున వారికి ధన్యవాదాలు. ఎందుకంటే అతి తక్కువ కాలం లోపల మాట దాదాపు 22 సిటీస్ లోపల తన శాఖలు ప్రారంభించి 5,000 మంది సభ్యులతోటి ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నది. ఈ సందర్భంగానే మన మాట సభ్యులందరూ కలిసి ముందుకు వచ్చేసేసి వీ వాంటెడ్ టు డూ ద యాన్యువల్ కన్వెన్షన్. దిస్ ఈస్ ద మినీ కన్వెన్షన్. వీఆర్ ట్రయింగ్ టు డూ డిఫరెంట్లీ, కాస్ట్ ఎఫెక్టివ్ కన్వెన్షన్, మిలియన్స్ ఆఫ్ డాలర్స్ స్పెండ్ చేయకుండా ఒక మోడల్ని క్రియేట్ చేసేసి అతి తక్కువ ఖర్చుతో పట్టి మనం ఎలా కన్వెన్షన్ చేయాలి, ఈ వచ్చే డబ్బుల్ని కన్వెన్షన్ ద్వారా సేకరించినటువంటి ఫండ్స్ అన్ని కూడా సేవా కార్యక్రమాలకు ఎలా మనం ఉపయోగించాలి అనేది మా ముఖ్య ఉద్దేశం. ఇంతవరకు అమెరికాలో వీ హ్యావ్ డన్ మెనీ హెల్త్ క్యాంప్స్ అండ్ ఆల్సో సర్వీస్ యాక్టివిటీస్ టువర్డ్స్ ది యూత్ అండ్ విమెన్ ఎంపవర్మెంట్ అండ్ వీ హ్యావ్ డన్ మెనీ క్యాంప్స్ ఇన్ ఇండియా. రీసెంట్గా ఫిబ్రవరి 17 నుంచి 29 వరకు దాదాపు ఒక 12 రోజులు మాటా సేవా డేస్ సందర్భంగా ఇండియా విజిట్ చేయడము, లాట్ ఆఫ్ సర్వీస్ యాక్టివిటీస్ అండ్ ఒక 2,300 మందికి క్యాటరాక్ట్ సర్జరీ చేసి వారికి టెస్టులు చేసి 200 మందికి ఆన్ సైట్ సర్జరీ చేయడం జరిగింది. వీఆర్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ టు సే దట్ వీఆర్ డిఫరెంట్. We wanted to do a real service, and at the same token we want to continue our heritage and culture towards the next generation. Andike youth ki, women ki ekko importance istu ee oka samastha mundu jalutundi. Malli oka sari andariki welcome to Mata. Mana convention lo jarugutunna 20 ee oka manchi manchi programs andaru kuda chusesi please tarinchandi, bless us for the future endeavors. Thank you. సేవా సంస్కృతి సమానత్వం అనే విధంగానే మీరు అన్ని కార్యక్రమాలు, రీసెంట్గా జరిగినటువంటి ఇఫ్తార్ పార్టీ కానీ అన్ని కల్చరల్ సంబంధించిన అన్నీ కూడా మాటలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఈవెంట్ చేసినప్పటికీ కూడా చాలా ఘన విజయంగా సాగింది. హార్టి కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సేవా సంస్కృతి సమానత్వమే మాట. ఈరోజు మన మాట టీంలో ఆల్బనీ న్యూయార్క్ చాప్టర్ వాళ్ళు మనతో పాటు ఉన్నారు. అందులో ముఖ్యంగా మాట అంటేనే సేవ మొదటిగా, అసలు అలాంటి సేవకు సంబంధించినటువంటి విషయాలు విశేషాలు మనం అడిగి తెలుసుకుందాం. హలో అండి, మీ పేరు? శ్రీధర్ పింటియాల అండి. అందరికీ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు అండ్ అలాగే ఉగాది శుభాకాంక్షలు అండ్ రంజాన్ శుభాకాంక్షలు. నా పేరు శ్రీధర్ పింటియాల. నేను మాట ఆర్గనైజేషన్కి అడిషనల్ డైరెక్టర్ అండ్ BOD ఉన్నానండి. సో మొదటిగా ఏంటంటే మాటకి 3 కోర్ ప్రిన్సిపుల్స్ అండి, సేవ, సమానత్వం అండ్ సంస్కృతి. సో ఈ 3 కోర్ ప్రిన్సిపుల్స్లో మొదటిగా ఏంటంటే సేవ. ఈ సేవకు సంబంధించి మేమేం చేస్తున్నాము అండ్ అట్లానే మేము ఆల్బనీ న్యూయార్క్ చాప్టర్ నుంచి వచ్చాము అండ్ ఫస్ట్ మేము ఇనిషియేట్ తీసుకొని అక్కడ ఏమేమి కార్యక్రమాలు మొదలుపెట్టాము, అలాగే గణగౌని గారి లీడర్షిప్లో మాకు గైడెన్స్ ఇవ్వటము, అక్కడి నుంచి మేము దాన్ని ఫాలో అవుతూ ఉంటాం. ఫస్ట్ ఏంటంటే మేము ఆంధ్రప్రదేశ్లో గుంటూరు పట్టణంలో ఈ సేవ అనేది ఇనిషియేటివ్ తీసుకొని ఒక పెద్ద ఎత్తున సేవా కార్యక్రమం స్టార్ట్ చేసామండి. అక్కడ 400 మందికి మెడిసిన్స్ సప్లై చేయటము అండ్ వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వటం, బీపీ, షుగర్లు అండ్ హార్ట్ టెస్ట్లు అన్నీ చేయటం జరిగిందండి. అది పెద్ద ఎత్తున బాగా జనాల్లోకి వెళ్ళిపోయింది. అక్కడ వాళ్ళంతా ఎంతో అభినందించారు. అలాగే ఇదంతా చూసేసి మాట తరపున ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే కందుల జాహ్నవి గారు చనిపోయినప్పుడు స్టూడెంటు అన్ఎక్స్పెక్టెడ్ డెత్ జరిగినప్పుడు మేము ముందుండి
అక్కడ మాటా తరపున అన్ని ఆర్గనైజేషన్ ఒక తాటి మీద తీసుకొచ్చేసి జస్టిస్ జరగాలి అని చెప్పేసి అక్కడ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ దగ్గర మేమంతా ర్యాలీ చేయడం జరిగిందండి. అలాగే ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు ఇవన్నీ ఏంటంటే ముందు ముందు ఇంకా ఎక్కువ చేసుకుంటూ వెళ్ళటం. అలాగే ఈ ఇన్ని కార్యక్రమాలు లాస్ట్ 1 ఇయర్ నుంచి మేము దాదాపు 400 కార్యక్రమాలు చేయటం జరిగింది. మా కోర్ ప్రిన్సిపుల్ సేవ కాబట్టి ఇవన్నీ చేయటం జరిగింది. అలానే వీటన్నిటిని మేము ఒక గుర్తింపు తీసుకొచ్చేటట్టు ఈరోజు ఫస్ట్ కన్వెన్షన్ జరుపుకుంటాం. ఈరోజు రేపు కన్వెన్షన్ చేసుకుంటున్నాం. అలానే ఈరోజు బ్యాంకెట్ జరుగుతుంది, చాలామంది వచ్చారు, టికెట్లన్నీ సోల్డ్ అయినాయి ముందుగానే. ఇక్కడ మొత్తం 33 కమిటీలు రే అండ్ నైట్ పనిచేస్తున్నారు. ఆల్మోస్ట్ లైక్ 2 మంత్స్ 3 మంత్స్ నుంచి బాగా కష్టపడుతున్నారండి. ఈరోజు ఇదంతా అందరూ ఇంత హ్యాపీగా ఉన్నారంటే అది మాకు తెలుస్తుంది. అలాగే ఈ కన్వెన్షన్లో నా రోల్ ఏంటంటే నేను ట్రాన్స్పోర్టేషన్ కమిటీలో ఉన్నాను. అలాగే వచ్చిన వాళ్ళందరికీ లైక్ ఏంటంటే వాళ్ళకి మర్యాదలు చేయాలి. గెస్ట్లు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఇండియా నుంచి వచ్చారు, మళ్ళీ ఇక్కడ వేరే స్టేట్ల నుంచి వచ్చారు, వాళ్ళ టాలెంట్ని ఇక్కడ ప్రదర్శించడానికి, అలాగే వాళ్ళందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ షెరటన్ హోటల్స్ దగ్గరలో ఉన్న హోటల్స్లో వాళ్ళకి అతిథి సౌకర్యాలు కల్పించాం. అలాగే మాటా తరపు నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరికీ మంచిగా జరుపుకుంది. ఇట్లానే రేపు కూడా కార్యక్రమం అంతా దిగ్విజయంగా జరిగిద్ది అని చెప్పేసి అనుకుంటున్నాను. సో మాటాలో మొదటి రోజు సక్సెస్ఫుల్గా జరిగింది. సో వితిన్ 1 ఇయర్లోనే ఇంత పెద్ద ఈవెంట్ చేయడం అనేది ఒక రకంగా చెప్పాలంటే చిన్న విషయం కాదు. దట్టు చిన్న బడ్జెట్తో దట్టు అందులో 20% సేవకిస్తూ, సో మరి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నప్పుడు బడ్జెట్ విషయాలు కానీ లేకపోతే వేరే వేరే విషయాలు కానీ చాలా స్ట్రగుల్స్ అవుతూ ఉంటుంటారు. సో ఎలా చేశారు? నా పేరు దినేష్ దొండపాటి అండి, నేను అల్బేని చాప్టర్ నుంచి వచ్చాను. సో ముందుగా సుమన్ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు, ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. సో మీరు అడిగినట్లుగా శ్రీనివాస్ గణగోని గారు ఎంతో మంచి ఉద్దేశంతో మొట్టమొదట ఈ మాట ఆర్గనైజేషన్ 1 ఇయర్ బ్యాక్ ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది మాకు అల్బేని చాప్టర్లో కలిసినప్పుడు చాలామంది ఒకే క్వశ్చన్ వేశారు, మీకు చాలా నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, మళ్ళీ వై యూ వాంట్ టు స్టార్ట్ సంథింగ్ న్యూ అని. బట్ శ్రీనివాస్ గణగోని గారు మాకు ఒకటే విషయం చెప్పారు, ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నా కానీ సేవ అనేది ఎంతమంది చేసినా ఇంకా తక్కువే అవుతుంది. సో ఆ సేవ చేయడానికి ఎడ్ల వేళలా మనకు ఒక స్కోప్ ఉంటుంది. సో స్కోప్ ఉంది కాబట్టి సేవ కొత్త ఆర్గనైజేషన్ వచ్చినా కానీ వీ కెన్ డెఫినెట్లీ సర్వ్ పీపుల్ అనే ఉద్దేశంతో ఆ మాట ఎప్పుడైతే అన్నారో మేమందరూ ఆ మాటకి చాలా నిజమే అనిపించి మేము మాటలో జాయిన్ అయ్యాం. మేము అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతిరోజు ప్రతి నిమిషం ఉన్న ప్రతి మెంబర్స్ కూడా ఎవ్రీడే వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు సీ వాట్ వీ కెన్ డూ ఫర్ ద ఆర్గనైజేషన్. లాస్ట్ 1 ఇయర్లో 300కు పైగా మేము ఆ ప్రోగ్రామ్స్ చేసాము, ముఖ్యంగా అల్బేనీలో ఒక 3 ప్రోగ్రామ్స్ చేసాము. అండ్ ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఇలా కన్వెన్షన్ అనేది ఇది చాలా 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 కష్టమైన పని అండి, ఎందుకంటే ఫామ్ అయ్యి 1 ఇయర్లో ఒక ఇంత పెద్ద ఎత్తున కన్వెన్షన్ చేయడం, ఇంతమంది డోనర్స్ని తెచ్చి అది కూడా ఇయర్ మొత్తం సేవా కార్యక్రమాలు చేస్తూ మనీ అంతా అక్కడ స్పెండ్ చేస్తూ కూడా ఇంత పెద్ద కన్వెన్షన్ చేయడం అంటే శ్రీనివాస్ గారిది ఎంత మందిని ఆకట్టుకున్నారు, ఆయన చేసే సేవలు ఇంట్రెస్ట్ చూపించి మనకు డోనర్స్ వస్తున్నారు. డోనర్స్ వచ్చినా కానీ ఆ డోనర్స్ దగ్గర నుంచి వచ్చిన మనీ అంతా కన్వెన్షన్ ఖర్చు పెట్టకుండా 20% సేవకు పెడుతున్నారు అనే మాటతో డోనర్స్ అందరూ అది నచ్చి వాళ్ళు డొనేట్ చేస్తున్నారు, ఇంత గొప్పగా చేయడం జరుగుతుందండి. హలో అండి, మాటా కన్వెన్షన్ గురించి మీ మాటలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమన్ టీవీ ప్రేక్షకులకు ఉగాది అండ్ రంజాన్ శుభాకాంక్షలు. నా పేరు కిషోర్ కుప్పరెడ్డి, నేను మాటా రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నాను అండ్ ఆల్సో ఈ కన్వెన్షన్కి ఫుడ్ కమిటీ మెంబర్గా కూడా ఉన్నాను. సో మాటా అనేది ఈ తెలుగు వాళ్ళందరూ ఈ నార్త్ అమెరికాలో ఒక ఆర్గనైజేషన్ కోసం చూస్తున్న సమయంలో ఈ 3 ప్రిన్సిపల్స్, సేవ, సమానత్వం, సంస్కృతి అనే 3 ప్రిన్సిపల్స్తో మన తెలుగు వాళ్ళందరినీ ఒక త్రాటి మీదకి తీసుకొచ్చి ఇంత పెద్ద కన్వెన్షన్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు మాట టీమ్ ఫర్ దేర్ ఫస్ట్ కన్వెన్షన్ ఇన్ న్యూజెర్సీ అండ్ యునో దే ప్లాన్ టు ఎక్స్పాండ్ అండ్ ప్లాన్ టు డూ లాట్ మెనీ యూనో సర్వీసెస్ ఇన్ యుఎస్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఇండియా అండ్ వీ వుడ్ బి విషింగ్ దెమ్ ద బెస్ట్ అండ్ వీ హోప్ టు సీ యూ దెమ్ అగైన్. థ్యాంక్ యూ. వెరీ మచ్ అండి. సో అలాగే ఇప్పుడు మాట కన్వెన్షన్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అయింది. సో ఈ 1 ఇయర్లో ఎన్నో స్ట్రగుల్స్ చూసుంటారు, ఎన్నో హర్డల్స్ వచ్చి ఉంటూ ఉంటాయి, అయినప్పటికీ కూడా ఫస్ట్ డే సెలబ్రేషన్స్ అయితే ఇరగదీస్తారు అందులో, నో డౌట్. సో అందులో బెస్ట్ పార్ట్ మీకు ఇది నచ్చింది అనడానికి ఏముంది?
సో నమస్తే అండి సుమన్ ప్రేక్షకులకు అందరికీ. నా పేరు సుబాని అండి, న్యూయార్క్ ఆల్బనీ న్యూయార్క్ నుంచి వచ్చాము. నేను ఫుడ్ కమిటీలో వాలంటరీగా ఉన్నాను. ఇక్కడ నచ్చిన పార్ట్ ఏంటంటేనండి, ప్రతి చోట రిఫ్లెక్ట్ అయింది ఒకటని కాదు. ఫస్ట్ ఏంటంటే సమానత్వం, సేవ, సంస్కృతి అనేది ప్రతి కార్నర్లో కనపడుతూ ఉన్నది. హైలైట్గా చెప్పాలంటే ప్రతిదీ ఉందండి, అక్కడ డెకరేషన్ దగ్గర నుంచి ఆర్గనైజ్ ఫుడ్ దగ్గర నుంచి ప్లస్ టేబుల్స్ అరేంజ్మెంట్స్ అన్నీ బాగానే ఉన్నాయండి. ఇక్కడ హైలైట్ ఏంటంటే అందరిని స్టేజ్ మీద తెచ్చేసి వాళ్ళని గుర్తింపు చేయటం, ప్రతి పేరు పేరున వాళ్ళని పిలిచేసి ఇక్కడ మనం సన్మానించుకోవటం, గౌరవించుకోవటం అనేది చాలా హైలైట్గా ఉందండి. ఇది స్టార్టింగ్ మాత్రమే, ఇంకా ముందుకెళ్తుంది, ఇంకా బాగా ఉంటుంది అని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మాట గురించి మీ మాటలు. నా పేరు సంజీవ భువనగిరి అండి, మేము న్యూయార్క్ ఆల్బనీ చాప్టర్ నుంచి వచ్చాము. మాట ఇదే సంవత్సరం 2023లో స్థాపించబడింది. 11 నెలల అనతి కాలంలో 26 చాప్టర్స్ను స్థాపించడం జరిగి 26 చాప్టర్స్ నెలకొల్పబడ్డాయి. సో సేవా సమితి సమానత్వంతో మనము ముందుగా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాము. సో సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరికీ క్రోధినామ సంవత్సరం ఉగాది మరియు రంజాన్ సంవత్సరం.